రవాణా కేంద్రంలో ఉన్నటువంటి మధ్య భిక్షం రిటైర్డ్ ఉద్యోగి పనిచేస్తున్నటువంటి వ్యక్తి గత 20 రోజుల క్రితం కరోనా కాటుకు మృతి చెందగా అదే కుటుంబానికి సంబంధించిన వాళ్ళ భార్య ఈరోజు మంగమ్మ అనే వ్యక్తి వాళ్ళ భార్య కూడా చనిపోవడం జరిగింది. వారి పెద్ద కుమారుడు మధ్య వీరన్న అంటే స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి చనిపోయారు. మరి అదేవిధంగా వాళ్ళ మధ్య భిక్షంకు చెందినటువంటి వాళ్ళ చిన్న కొడుకు ఉపేంద్ర కూడా కరోనా కాటుకు మృతి చెందారు. మొత్తానికి మండల కేంద్రంలో విచారించాలి అనుకున్నాయి. నలుగురు ఒకే కుటుంబానికి సంబంధించిన నలుగురు కరోనా కాటుకు బలవడం కుటుంబంతో పాటు గ్రామంలో విశేషాలు అనుకున్నాయి. మహబూబాబాద్ జిల్లా అనుచరులు కూడా ప్రజల పదే విజ్ఞప్తి చేస్తుంది, ప్రజల్ని మాస్కులు ధరించండి, శానిటైజర్ వాడండి, సామాజిక దూరం కొనసాగించాలని. మరి జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగిస్తున్న నేపథ్యంలో మండల కేంద్రంలో కూడా లాక్డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబంలో విశేషాలు అనుకున్నటువంటి నేపథ్యంలో గ్రామం మొత్తం కూడా గ్రామ సర్పంచ్ శానిటైజర్తో పాటు మాస్కుల ప్రాధాన్యత కూడా చెప్పడం జరుగుతుంది. మహబూబాబాద్ జిల్లా అనుచరులు కూడా ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు, ప్రజలను చైతన్యం చేసేందుకు కూడా మాస్కుల వినియోగం కూడా విస్తృత ప్రచారం నిర్వహిస్తుంది.